हाई फ्रेंड्स, वेलकम टू प्रशांति किचन। नेनु मी प्रशांति। ई रोजु ई वीडियोलो आलू टमाटर चाट्नी प्रिपेर चेसानंडी। चाला ईजीगा चेसुकोवच्चु, एक्कुव टाइम कूडा पट्टदु, मनकी हाफ एन अवर लो प्रिपेर अयिपोतुंदी। ईवनिंग स्नाक्स लोकी पिल्ललु चाला इष्टंगा तिनेस्तारु, मरि मीरु कूडा इला ट्राई चेसि चूडंडी। अंदुकोसम मुंदुगा ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న సైజు చింతపండుని వేసుకొని నానబెట్టుకోండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోండి। ఈ వాటర్ ఒక గ్లాస్ ఎందుకు వేసుకుంటున్నానంటే నేను పల్చడిగా చేసుకుంటున్నాను। ఇందులో చింతపండు గుచ్చిని సెపరేట్ చేసి ఆ వాటర్ ని యాడ్ చేసుకోండి। ఇందులో 1/4 పంచదారని యాడ్ చేసుకోండి। ఇది కొద్దిగా మరిగాక ఒక అర చెంచా చాట్ మసాలాని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ అవనివ్వండి। సో మీరు ఈ చింతపండుకి చట్నీ అనేది చిక్కగా కూడా చేసుకోవచ్చు। నేను పల్చగానే చేసుకున్నాను। ఎందుకు ఇలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు లాస్ట్లో నేను చెప్పిస్తానండి। అందువరకు స్కిప్ చేయకుండా మరి వీడియోని చూసేయండి। ఇప్పుడు కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని నెయ్యి కరిగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి। ఇలా వేయించుకున్నాక ఇందులో 1/2 చెంచా పసుపుని యాడ్ చేసుకోండి। అలాగే 1/2 చెంచా మసాలాని యాడ్ చేసుకోండి, చిల్లీ పౌడర్ ని, అలాగే జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకోండి 1/2 చెంచా, धनिया पड़ी ने 1/2 चमचा ऐड अलगे गरम मसाला पड़ी ने 1/2 चमचा ऐड 1/2 चमचा चाट मसाला ऐड चाट मसाला अने कंपलसरी वेसको इन मसाला और निम्षम पा वे सो अड़ पटक उड़ाने और 2 टेबल स्पून वाटर ने ऐड इला वेय मन की अड़ पटक उ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి। సో మసాలా అనేది వేగిపోతుంది। ఇప్పుడు టమాటర్ ని యాడ్ చేసుకోండి। ఒక కప్పు వరకు టమాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను। సో నేను పెద్ద సైజు 2 టమాటర్ ని కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా। సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయండి। ఒక 2 నిమిషాల పాటు కలిపేసి ఇందులో టేస్ట్ కి తగ్గ salt ని యాడ్ చేసుకోండి। ఒక 1 టేబుల్ స్పూన్కు salt ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి। ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గనుక మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయి స్మూత్ గా అయిపోతుంది। సో చూసారా, టమాటా అనేది బాగా మగ్గిపోయిందండి। సో స్మూత్ గా ఇలా అయిపోవాలి। సో ఇలా అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో ఒక పెద్ద సైజు 2 ఆలుని కట్ చేసుకొని వేసుకోండి। ఆల్్రెడీ నేను బాయిల్ చేసుకున్నానండి ఈ ఆలుని। ఇలా బాయిల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలపండి। ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। సో ఇందులో నేను వాటర్ వేయట్లేదు అసలు, నేను ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను। అందుకే నేను చట్నీని పల్చగా చేసుకున్నానండి। సో కర్రీ అందులోని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోని ఆలు కర్రీని యాడ్ చేసుకోండి। ఆలు టమాటా కర్రీని యాడ్ చేసుకోండి, మీకు తగినంత కర్రీని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్నాక మన రసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్వీట్ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి। ఇందులో ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి। సో మీరు ఇందులో క్యారెట్ ని కూడా వేసుకోవచ్చు। నేను ఇలా దోసకాయ ముక్కల్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇలా దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక మీకు స్పైసీని బట్టి ఇలా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। పిల్లలకైతే అవసరం లేదు, ఇందులో కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి। అలా
అలాగే లాస్ట్లోని మన దగ్గర సేవ్ ఉంటుంది కదా, సో సేవ్తో నిలగా గార్నిష్ చేసుకోండి లాస్ట్లోని. సో అంతేనండి, చాట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూస్తారా, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ప్రశాంతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి మీకు ఇలా చాట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.